నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రకు సంబంధించి 2000 మంది రౌడీ షీటర్లను ఉపయోగించి గలాటా సృష్టించాలనే ప్రయత్నం జరుగుతుంది, రాళ్లతో కత్తులతో దాడి చేసే కుట్ర జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి తెలిసిందే. నిన్న వారాహి యాత్ర ముగిసింది, వారయాత్ర ప్రశాంతంగా జరిగింది, ఎక్కడ గలాటా జరిగిందంటూ వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ్ గారు లైవ్ కాల్ ద్వారా మనతో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రాయపాటి అరుణ్ గారు, నిన్న సభ ప్రశాంతంగానే జరిగింది, ఎక్కడ గలాటా జరిగింది, ఎక్కడ రక్తపాతం జరిగింది, ఎక్కడ రౌడీ షీటర్లు వచ్చారు అని చెప్పి వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ పోలీసులు ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కు, ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం నిజంగానే ఆశాస్పదం అనిపించిందండి. డిపార్ట్మెంట్ కి ఎవరైనా ఏ పబ్లిక్ పర్సనాలిటీ అయినా సరే తమకున్న సందేహాలను తమకున్న భయాలను మాత్రమే వెళ్లబుచ్చుతారు, సహజంగా గతంలో జరిగిన సంఘటనలను మైండ్ లో పెట్టుకొని. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ ఫోర్స్ ని పెంచుకొని, సెక్యూరిటీ ఫోర్స్ ని పెంచుకొని, ఐబిడి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనుషుల్లో కలిపేసి సెక్యూరిటీ ఇచ్చి సజావుగా జరిపించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళది. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటండి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మా నాన్నగారు లాగా నన్ను కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు, ప్రతిపక్షం నన్ను కూడా ఉండనివ్వదు అందుకే జైల్లో పెట్టేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకుని జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే అంతం చేయాలని చూస్తున్నారని చెప్పేసి మహా తల్లి విజయమ్మ గారు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో, గతంలో ఎప్పుడు చూడలేదు, అందుకే అడుగుతున్నాం మేము కూడా. అరుణ్ గారు, మీకు ఏదైనా సమాచారం ఉంటే గనక ఎవరైనా సరే రౌడీ మూకల్ని తీసుకొచ్చి సభను సజావుగా జరగకుండా అడ్డుకునే కుట్ర జరుగుతుంది అన్నప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పోలీసులతో చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఇలా పబ్లిక్ మీటింగ్లో చెప్పాల్సిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చాలా విషయాల్లో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, లేదంటే లోకల్ గా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి జనసేన నాయకుల్ని, వీర మహిళల్ని, వైసీపీ కార్యకర్తలు, ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఫోనులు చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి 100 కంప్లైంట్లు నమోదయ్యి ఉన్నాయి వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద. ఇప్పటి వరకు ఒక్కదానికి సంబంధించైనా సరే అట్లీస్ట్ ఒక్క స్టెప్ అయినా ముందుకు వేశారా? ఈవెన్ నేనే పెట్టాను, నేనే వైసీపీలో ఉన్నాను, ప్రోటోకాల్లో ఉన్న నాయకులు నాకు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే కంప్లైంట్లు రైజ్ చేశాను, ఎఫ్ఐఆర్ నంబర్తో సహా చెప్పగలను. బట్ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు మరి పోలీస్ యంత్రాంగం. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే ఎలా తీసుకుని చెప్తాం? ఇప్పుడు ఓపెన్ గా చెప్పారు కాబట్టి సచ్చినట్టుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, జరగకుండా ముందుగానే చెప్పినా సరే మీరు మాకు రక్షణ ఇవ్వలేదని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళిద్ది కాబట్టి వాళ్ళు ఒకవేళ సహకరించాలనుకున్నా సరే ఆ దాడులకి ఇప్పుడు కన్ఫామ్ గా ప్రొటెక్షన్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారి సభలకి. అందుకే ఆయన ఓపెన్ గా చెప్పేశారు ఆయన కొన్ని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. కానీ అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో ప్రజల్లోకి ఈ సమాచారం వెళ్ళాలి, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఏదో ఒకటి చెప్పి ఒక సంచలన వార్త చేయాలి, ఇదే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చెప్తున్నారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు సభ స్టార్ట్ చేస్తేనే సంచలనం, దానికి మళ్ళీ ఆయనకి ఇట్లాంటి వార్తలు ఎందుకండి అవసరం? నిన్న పెడంలో ఒక బ్యానర్ దగ్గరే గొడవలు జరగబోయచ్చు. మీరు ముందు రోజంతా జనసేన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మున్సిపాలిటీ నుంచి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకొని అక్కడ బ్యానర్లు కట్టుకుంటుంటే సడన్ గా ఒక వైసీపీ బ్యానర్ వేల్చి దాని గురించి పెద్ద నాయకులంతా వచ్చి గొడవలు జరిగి కొట్లాట దాకా వెళ్ళి పోలీస్ యంత్రాంగం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సర్దిపుచ్చారు ఇద్దరు రెండు వర్గాల్ని. అట్లాంటి గొడవలు ఎన్ని జరిగి ఉండే మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి ముందు చెప్పకపోయి ఉంటే? అమలాపురం సంఘటనలో జరిగింది, మా వాళ్ళ మీద పెట్రోల్ తో సహా, పెట్రోలు అలాగే కర్రలు, ఇనుప సువ్వలు గుచ్చిన కర్రలతో సహా దాడులు చేశారు, రక్తాలు ఒడుతూ మా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు చాలా మంది. మహిళల మీద కూడా జరిగింది దాడి. ఇప్పటి వరకు ఆ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? వీడియోలతో సహా ఇచ్చాం మేము. వాళ్ళల్లో ఎంతమందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు, అదంతా పక్కన పెట్టేసేయండి. పొంగనూరులో జరిగింది, సిబిఎన్ గారి పర్యటనలో పొంగనూరులో జరిగింది, ఇరు వర్గాలు కొట్టుకొని అది రక్తపాతం అయ్యింది. ఎంతమంది వైసీపీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు టీడీపీ వాళ్ళ మీద కాకుండా? ఈవెన్ పోలీస్ యంత్రాంగం కూడా విపరీతంగా గాయపడింది ఆ సంఘటనలో, ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయలేదు వైసీపీ వాళ్ళ మీద? ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? ఇవన్నీ ముందుగానే తెలియకుండానే జరిగాయి డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తెలియదా వాళ్ళకి ఇలా జరుగుతుంది? అయితే వారాహి యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి సంచలనాలకు కేంద్రంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇది వాలంటీర్లకు సంబంధించి మహిళల మీద చేసిన విమర్శలు కావచ్చు, లేదంటే తన మీద దాడి చేసే కుట్ర జరుగుతుందని ఒక యాత్రడు అనటం కావచ్చు, నిన్న రీసెంట్గా ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద జల్లాలు ఒకటి, రెండోది ఒక సంచలనంగా ఏదన్నా మాట్లాడితే
బాగుంటుంది ప్రజల్లోకి ప్రభుత్వం మీద ఇట్లా వ్యతిరేకంగా ఏదైనా చేయొచ్చు ఇదే పనిగా పెట్టుకున్నారంట మీరు అందుకే వారాహేతరులో ఇలాంటి సంచలన వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కి రావట్లేదు ఇది ఫస్ట్ విషయం నోటీస్ చేసుకోవాలి రెండో విషయము ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏ ఒక్క మాట ఏ ఒక్క స్టేట్మెంట్ అబద్ధం అవ్వాలి వాలంటీర్లకు సంబంధించిన ఆయన స్టేట్మెంట్ నిజమని ఆ తర్వాత పదుల సంఖ్యలో సంఘటనలు జరిగాయి వాలంటీర్లు హత్యలు చేయడం వాలంటీర్లు పర్సనల్ డేటా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఫ్యామిలీస్ అలాగే వాలంటీర్లు దొంగతనాలు చేయడం వాలంటీర్లు పెన్షన్ డబ్బులు తీసుకుని పరిగెత్తిపోవడం ఇలా ఎన్నో సంఘటనలు వాలంటీర్ల ద్వారా స్టేట్ లో జరిగాయి వాలంటీర్లు గంజాయి అమ్ముతూ పట్టుబడడం వాలంటీర్లు అక్రమ మద్యం తెచ్చి అమ్ముతూ పట్టుబడడం ఇవన్నీ మహిళల్ని హెరాస్ చేయడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత బయటపడ్డ వాస్తవాలు ఇప్పుడు అది ఎలా వాలంటీర్ల మీద చేసిన సంచలనం ఎలా అవుతుంది అది వాస్తవమే కదా ఆయన దగ్గర డేటా ఉంది కాబట్టి మాట్లాడారు ఇవాళ దాడుల విషయం కూడా అదే వాంటెడ్ గా సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సభలో అల్లర్లు సృష్టించి హింసా ఘటనలు రేకెత్తించేలాగా ప్రోత్సహించి ఆ తర్వాత వారాహ యాత్ర జరగనివ్వకుండా కండిషన్స్ అప్లై చేసి స్టేట్ లో 144 నోటీసులు ఇచ్చారు కదా రాయపాటన్ గారు నోటీసులకి మీరు ఆధారాలు చూపగలరా అసలు నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికం అండి ఎలా ఇస్తారు అది నిలబడే విషయం కాదు అది ఎస్పీఎల్లి ఒక మాకు థ్రెట్ ఉంది అంటే నువ్వు నాకు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంతేగా నీకు థ్రెట్ ఉందని ఎవరు చెప్పారు నీకు ఎవరి ద్వారా థ్రెట్ ఉంది ఎందుకుంది ఇవన్నీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసుకొని చెయ్యాలి ఈ పిచ్చి పనులు నిజంగా థ్రెట్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులతో పంచుకోవాలి తగిన భద్రత పోలీసులు కల్పిస్తారు మీరు ఎందుకు ఇట్లా పబ్లిక్ మీటింగ్ లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది వాళ్ళు ప్రశ్నించేది దానికి సంబంధించి రిటర్న్ ఆన్సర్ కూడా ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏపీకి వస్తూ ఉంటే ఏసీబీ కోర్టుకు వెళ్ళడానికే బయలుదేరానని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను స్టేట్ లోకి రానివ్వకుండా ఆపారు ముందు దానికి సమాధానం చెప్పండి ఆ తర్వాత నేను దీనికి సమాధానం చెప్తానని చెప్పేసి చెప్పారు దానికి ఆన్సర్ ఉందా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వీళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆయన కూడా అలాగే వస్తుంది ఓకే ఇంకొకటి ఇంతకు ముందే జోగి రమేష్ మాట్లాడుతూ చెప్తున్నారు అట్ర ఫ్లాప్ అయింది పెడంలలో బహిరంగ సభ అని చెప్తున్నారు ప్రజాప్రతినిధులు కనీసం ఏదైనా స్టేట్ లో ఒక పెద్ద సభలు లేదా ఏదైనా సంఘటనలు జరిగేటప్పుడు న్యూస్ ఛానల్స్ చూడాలి అదేదో మసాలా ఛానల్స్ అంటారు కదా అట్లాంటివి కాకుండా సినిమాలో ఎంటర్టైన్మెంట్ లో కాకుండా న్యూస్ ఛానల్స్ చూడాలి ఇది ప్రథమంగా ఒక బాధ్యత స్టేట్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మీ సాక్షి ఛానల్ కాకుండా మిగతా ఏ టీవీలో లైవ్ చూసినా అది అట్ర ఫ్లాప్ అయిందా లేదంటే సూపర్ సక్సెస్ అయిందా అని చెప్పేసి కళ్ళున్నోడికి ఎవరికైనా కనిపిస్తుంది కబోది కాకుండా పెడన జోగి రమేష్ గారికి జోకర్ రమేష్ గారికి చెప్పండి మిగతా టీవీలో లైవ్ చూడమని చెప్పి చెప్పండి మీరు కూడా మీడియా మిత్రులుగా అయితే ఆ బహిరంగ సభలో టీడీపీ జనసేన వ్యాక్సిన్ అని చెప్పి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కలయికే ఒక వైరస్ అని చెప్తున్నారు ఎలా చూస్తారు దీన్ని స్టేట్ నుంచి 3 లక్షల కుటుంబాలు జగన్ అనే వైరస్ ని భరించలేక పారిపోయాయి వాళ్ళని అడగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ మాట చొప్పుచ్చుకు కొడతారు అన్న వాళ్ళని ఖచ్చితంగా 3 లక్షల ఫ్యామిలీస్ వలసపోవడం అంటే చిన్న విషయం అండి 30,000 మంది పిల్లలు మిస్ అవడం అంటే చిన్న విషయం అండి 1,00,000 కోట్ల ఆస్తులు అప్పులు అవడం అంటే చిన్న విషయం అండి సామాన్యుడు కూడా వాళ్ళు గొంతెత్తలేకపోవడం విపరీతమైన కేసులు బనాయించడం ఇవన్నీ చిన్న విషయాలండి ఇట్లాంటి మాటలన్నీ జనాల్లోకి పరదాలు లేకుండా వచ్చి మాట్లాడితే చెప్తారు వైరస్ ఎవరో వ్యాక్సిన్ ఎవరో క్లియర్ గా పరదాల మధ్యలో వచ్చి పోలీసుల పహారాల మధ్యలో వచ్చి వెళ్ళి మాట్లాడితే ఎలా సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక స్టేట్ కి ఎంత డెస్ట్రాయ్ జరిగింది ఎవరికి తెలిసిన విషయం ఒక్క ప్రాజెక్ట్ పూర్తయిందా ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చాయా వాలంటీర్లు తప్ప సచివాలయాలు తప్ప వీటన్నింటి కోసం చదువుతూ కూర్చున్నారా ఏళ్ల తరబడి 1,000,000 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ యువత బోర్డు 5,000 వాలంటీర్ ఉద్యోగం కోసం చదువుతూ కూర్చున్నారా ఎవరు వ్యాక్సిన్ ఎవరు వైరస్ మనకు సెన్స్ ఉండాలిగా ప్రజలకు సెన్స్ ఉంది 24లో చూపిస్తారు ఎవరు వ్యాక్సిన్ ఎవరు వైరస్ అప్పుడు దాకా ఓపిక పట్టుకుని కూర్చోమని చెప్పండి అరుణ్ గారు టీడీపీ జనసేన వ్యాక్సిన్ అని చెప్తున్నారు బీజేపీ ప్రస్తావన రావట్లేదు ఇప్పుడు 4వ విడత వారాయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతుంది ఈ 2 పార్టీల యొక్క వ్యాక్సిన్ వైసీపీ మహమ్మారి అని చెప్తూ ఈ 2 పార్టీల వ్యాక్సిన్ అని చెప్తున్నారు బీజేపీని ఎందుకు మర్చిపోతున్నారు బీజేపీ మాతో కలిసి వస్తుందని సంపూర్ణ అవగాహన నమ్మకం మాకుందని చెప్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడి ఓపెన్ గా మాట్లాడతారు తెలుగు అర్థం వాళ్ళందరికీ వినిపిస్తుంది ఇప్పటి వరకు టీడీపీతో జనసేన పెట్టుకున్న అలయన్స్ ని బీజేపీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు దీనిలో ఉంటారా బయటకు వెళతారా అన్న విషయాన్ని పొత్తుని కన్ఫర్మ్ చేసుకుంటారా లేదంటే మాతో పొత్తుని తెగదింపులు చేసుకుంటారన్న విషయం ఇప్పటి వరకు బీజేపీ పెద్దల నుంచి బయటకు రాలేదు కాబట్టి
ఇంకా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు, దీంట్లో మళ్ళీ కన్క్లూజన్లు కన్ఫ్యూజన్లు ఎందుకండి? అంటే కొంతమంది చెప్తున్నారు అరుణ్ గారు, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు ప్రస్తావన వస్తుంది, బీజేపీని వదిలేశారా పవన్ కళ్యాణ్, అంటే బీజేపీ రాదని ఫిక్స్ అయిపోయారా, లేదంటే వదిలించేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కామెంట్స్ చేస్తున్నారా? ఈ రోజు వరకు కూడా బీజేపీతో జనసేన అలయన్స్ లో ఉంది. టీడీపీతో జనసేన పెట్టుకున్న అలయన్స్ ని బీజేపీ యాక్సెప్ట్ చేస్తదా, లేదంటే వ్యతిరేకించి ఉన్న అలయన్స్ ని కట్ చేసుకుని దూరం అవుతుందా అన్నది బీజేపీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ నిర్ణయం కోసమే మా అధ్యక్షుల వారు కూడా బీజేపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు పవన్ కళ్యాణే ఈ ప్రకటన చేశారు కాబట్టి టీడీపీతో మేము ముందుకు పోతున్నామని, పవన్ కళ్యాణే బీజేపీ హైకమాండ్ తో మాట్లాడాలి, ఢిల్లీ వెళ్ళాలి, ఈ ప్రతిపాదన ఆయనే తీసుకెళ్లాలి, మాకు సంబంధం లేదు, పైన ఢిల్లీ స్థాయిలో ఉన్న నిర్ణయం అని బీజేపీ నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి ఢిల్లీ వెళ్తారా, అక్కడ నాయకులతో మాట్లాడతారా? 100% అండి, చెప్పారు ఆయన కంపల్సరీగా నేను కేంద్ర పెద్దలను ఒప్పిస్తాను, నేను స్వయంగా వెళ్లి మాట్లాడతాను, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ప్రభుత్వం ఏర్పాటవడం, అన్ని పార్టీలు అలయన్స్ లో వెళ్లి ఈ అరాచకపు గవర్నమెంట్ ని దించడం ఎంత అవసరం ఉంది అని చెప్పేసి నేనే మాట్లాడతానని చెప్పేసి ఆయన స్వయంగానే చెప్తున్నారు. డెఫినెట్ గా ఆయన ఢిల్లీ పెద్దలను కలుస్తారు, ఈ విషయం గురించి మాట్లాడతారు. ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు మేడం, ఢిల్లీ వెళ్ళి అక్కడ కుదిరితే అమిత్ షాతో ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ ఢిల్లీ టూర్ ఏ విధంగా చూస్తున్నారు, అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగానే చూస్తున్నారా, లేకపోతే మీకేమైనా అనుమానం ఉందా? అంటే ఏమో సార్ నాకు తెలియదేనా, సిబిఐ అని మళ్ళీ స్టేట్ లోకి వచ్చిందా సార్? నేను గమనించలేదు ఈ మధ్యకాలంలో, వారాహి మాత్రం చూస్తున్నాను, సిబిఐని కదలికలు నేను చూడలేదు. స్టేట్ లోకి ఏమైనా సిబిఐ వచ్చి ఉంటే ఒకసారి చెప్పండి, కన్ఫర్మ్ గా ఆయన ఆయన కేసుల గురించి వాళ్ళ అంటే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది, జనసేన పార్టీ కూడా అలాంటి అనుమానం ఏమైనా ఉందా? మీరే అన్నారు కదా సార్ ప్రచారం అని, ప్రచారాలు వాస్తవాలుగా ఉన్నప్పుడు మాట్లాడతాం దాని గురించి. అలా అని మీరు అనుకోవట్లేదా? లేదండి, అట్లాగని మేమేమి అనుకోవట్లేదు. మేబీ పార్టీలో పెద్దలకి ఏమన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందేమో నాకైతే తెలియదు, మా స్థాయి వరకు మేము అలా అనుకోవట్లేదు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, తర్వాత ముందు ముందు బహిరంగ సభలకు సంబంధించి ఎలా ప్లాన్ చేయబోతున్నారు, జనసేన పార్టీలో ముఖ్యంగా చేరికలు మరి ఎప్పుడుండే అవకాశం ఉంది, భారీ స్థాయిలో ఉంటాయని ఒక ప్రచారం అయితే ఉంది, రావాల్సిన వాళ్ళు చాలా పెద్ద తలకాయలే జనసేన పార్టీలోకి రాబోతున్నాయని ఒక చర్చ ఉంది, ఇలా ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు, మీకేమైనా సమాచారం ఉందా? ఎలక్షన్ నాకు తెలిసి ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఇంకా నెక్స్ట్ 2 మంత్స్ లోనే జరుగుతుందండి ఇది. ప్రతి జిల్లా నుంచి 5-6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ మంత్రి ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో అలాగే నాదెళ్ల మనోహర్ సార్తో ఇద్దరితో టచ్ లో ఉన్నారు. కొంతమంది అయితే లోకల్ గా ఉన్న లీడర్ల ద్వారా మాట్లాడుకుని చేసుకుంటూ ఉన్నారు. అందుకు సంబంధించి మా జిల్లా నుంచి కూడా 4 ఉన్నారు రెడీగా, ఆ విషయం నాకు కూడా తెలుసు, డైరెక్ట్ గా నాతోనే 2-3 సంప్రదించారు కాబట్టి. ప్రతి జిల్లా నుంచి ఉన్నాయండి, ప్రతి జిల్లా నుంచి కూటమిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్ గారు, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది, అతి త్వరలోనే మీరు కలిసి పనిచేయడంతో పాటు మేనిఫెస్టోను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అతి త్వరలోనే, ఏం చెప్తారు దీని గురించి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ముమ్మాటికి అండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం ఫస్ట్ జరిగే విషయం వచ్చి మేనిఫెస్టో రూపకల్పన, ఆ తర్వాత సీట్లు సర్దుబాట్లు వాటికి సంబంధించి ఈ 2 చర్చలు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ అనంతకాలంలో ఆయన బయటికి రావడం ఈ 2 విషయాల్లో మరి మేనిఫెస్టో సమయానికి బీజేపీ విషయంలో క్లారిటీ వస్తుందంటారా? వెయిట్ చేస్తున్నాం సార్ దాని గురించి. అంటే 3 పార్టీల మేనిఫెస్టో ఉంటుందా, లేకపోతే టీడీపీ జనసేన మేనిఫెస్టో మాత్రమే ఉంటుందా? మీకు ఇందాకే చెప్పానండి నేను, వెయిట్ చేస్తున్నాం బీజేపీ నిర్ణయం కోసం. బీజేపీ నిర్ణయం కన్ఫర్మ్ కనుక అయితే మేనిఫెస్టోలో వాళ్ళే యాడ్ చేయడమే కదా సార్, తీసేసే ఏముండవు. ప్రజలకి ఇచ్చే అభివృద్ధి పథకాలు ఏవైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అయినా జనం బాగుండాలని కోరుకుంటుంది కదా. థ్యాంక్ యూ రాయపాటర్ గారు.